आग्री गोल्ड बाधित मनम अधिकार वायम चस्ताटन निबेकनी सगर्वु बिडला इच्छी माटन निबेकू इवे वेल डिपॉजिट कुटुंबाल कनीसम आ इरवे वेल रूपये वो डिपॉजिट आ सोम्मुनु तिरिगी इच्चेसे कार्यक्रम ई रोजु तो आ कार्यक्रम जरुगुतुंदि। ओ प्राइवेट कंपनी बहुश देशंलो एक्कड जरगलेदेमो ओ प्राइवेट कंपनी मोसं चेसि एग्गोट्टिन डब्बुनु मन प्रभुत्वमे बाध्यतगा तीसुकोनि पेद प्रजलु నష్టపోకుండా ఉండాలని మానవత్వాన్ని చూపుతూ చెల్లించిన దాఖలాలు బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా ఉండవేమో। అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది ఒకసారి గతంలోకి వెళ్లి చూస్తే అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది గత ప్రభుత్వం చేత గత ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కామ్ గా కూడా తేటతెల్లంగా కనిపిస్తా ఉంది। ఇది గత ప్రభుత్వ హయాంలో ఉన్న వారే అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది। ఏ రకంగా సాక్ష్యాధారాలు చూపిస్తూ ఏ రకంగా అగ్రి గోల్డ్ ఆస్తులను ఏ రకంగా कोटेशे कार्यक्रम जरूता उन्यानि गत प्रभुत्वं हयांलोने वारे कर्त कर्म क्रियगा जरिगिन स्कैम कूडा मन अंदरिकी कूडा इप्पटिके कूडा बागा गुर्तुंडे उंटुंदि। इप्पटिके ई मल्टी स्टेट स्कैम अनेक राष्ट्रालो विचारणलो कोर्टुल परिधिलो उंडि काबट्टि ई स्कैम वलन మన రాష్ట్రంలో ఎవరు నష్టపోయారన్నది ఎంత నష్టపోయారన్నది ఇప్పటిదాకా ఈ అంశాల మీదే ధ్యాస పెట్టడం జరిగింది। రూపాయి రూపాయి దాచుకొని వాటిని కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందేమో అని చెప్పి ఆశతో డిపాజిట్ చేసిన కష్టజీవుల డబ్బు ఈ అగ్రి గోల్డ్ డబ్బు। ఈ అగ్రి గోల్డ్ లో డిపాజిట్ చేసిన లక్షలాది మంది వాళ్ళ జీవితాలు కూడా ఎలాంటి వాళ్ళు వాళ్ళు అంటే కూలి పనులు చేసుకుంటా ఉన్న వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు వీరిలో కొంతమంది తోపుడు బండ్ల మీద బతికేవారు మరికొందరు రిక్షా కార్మికులు ఇలాంటి వారందరూ కూడా కష్టజీవులందరూ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటాము అని చెప్పి మోసం చేసి గాలికి వదిలేస్తుంటే వారిని ఆదుకోవాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు గట్టిగా అడగడం గట్టిగా నిలదీయడం దగ్గర నుంచి మొదలు పెడితే అడుగులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 నవంబర్ లోనే 10,000 లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్లు కట్టిన వారు 340,000 మంది డిపాజిటర్లకు కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పటిలో 238 కోట్ల 73 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది। ఇంతమందికి డబ్బు చెల్లించినా కూడా అర్హులైన ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అన్న నిశ్చయంతో అర్హులైన ఏ ఒక్కరు కూడా సాయం మిగిలిపోకూడదు వాళ్ళకి ఎట్టదిరిగి మంచి జరగాలి అనే ఉద్దేశంతో గతంలో డిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిఎల్ఎస్సి జాబితాలో అర్హులై ఉండి కూడా మిగిలిపోయిన వారిని కూడా
గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వీటి ద్వారా ఇంటింటికి వెళ్లి గుర్తించి మరో 386275 మందికి 10,000 లోపు డిపాజిట్ చేసిన వారికి కూడా నేడు మంచి జరిగేట్టుగా చెల్లింపులు చేస్తా ఉన్నాం వీటికి మరో 207 కోట్ల రూపాయలు 207 కోట్ల 61 లక్షల రూపాయలు ఈ రోజున వారి తరపున విడుదల చేస్తా ఉన్నాం ఈ డబ్బుతో పాటు 10,000 నుంచి 20,000 లోపు డిపాజిట్ చేసి మోసపోయిన దాదాపు మరో 314,095 మందికి బాధితులకు మరో 459 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు విడుదల చేస్తా ఉన్నాం గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగానే మొత్తంగా ఈ రోజు 7 లక్షల పైచిలకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులకు పారదర్శకంగా గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల ద్వారా గుర్తించి సిఐడి ద్వారా నిర్ధారించి మొత్తం 666 కోట్ల 84 లక్షల రూపాయలను అక్షరాల ఈ 7 లక్షల 370 మంది కుటుంబాలకు నేడే వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది గత ప్రభుత్వం అప్పటిలో మీ అందరికీ కూడా గుర్తే ఉండి ఉంటుంది గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా 20,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను 879,000 మందిగా చెల్లించాల్సిన మొత్తాన్ని 785 కోట్లగా అప్పటిలో తేల్చి అప్పటిలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ఒక జీవో కూడా ఇచ్చారు మోసం చేస్తూ ప్రజలను జీవో నంబర్ 31 అని చెప్పి ఈ మాదిరిగా జీవో కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చి వెంటనే ఆ డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు 2 నెలల ముందు 7/2 ఫిబ్రవరి 7వ తారీఖు ఫిబ్రవరి 2019 జీవో నంబర్ 31న విడుదల చేసి కూడా మరీ మోసం చేయడం జరిగింది వారికి ఒక రూపాయి కూడా చెల్లించకుండా 5 ఏళ్ల పాటు మోసాలు చేస్తూనే వచ్చిన ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం లక్షలాదిగా ఉన్న ఆ దినసరి కార్మికులు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు తోపుడు బండ్ల మీద సరుకులు అమ్ముకునే వారు రిక్షా కార్మికులు ఇటువంటి కష్టజీవులందర్నీ కూడా రూపాయి రూపాయి కష్టపడి ఎక్కువ వడ్డీ వస్తుంది అనే ఆశా తపనతో డిపాజిట్ చేసిన వాళ్ళందర్నీ కూడా గాలి కొదిలేసిన పరిస్థితులు మనం చూసాం వారి కష్టాలను చూసి వారికి మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకొని అర్హులైన అక్షరాల 1,040,000 మంది బాధితులందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం 905 కోట్ల రూపాయలు 905 కోట్ల 57 లక్షల రూపాయలు ఈ రోజుతో చెల్లించినట్టు అవుతుంది ఇక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టులో ఒక కొలిక్కి రాగానే అగ్రిగోల్డ్ భూముల్ని ఆస్తుల్ని అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకొని మిగిలిన డబ్బును డిపాజిట్దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా అడుగులు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను